స్వాగతం డెబ్బై అఖిల భారత సహకార వారోత్సవాలు గాయత్రి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు మల్లేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి అనంతపురం టౌన్ కోఆపరేటివ్ అధికారి బాలగంగాధర్ ముఖ్య అతిథులుగా పాల్గొని సహకార సంఘాల ద్వారా ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడుతుంది సంఘాలు ఏ విధంగా నిర్మించుకోవాలి వాటి వల్ల ప్రయోజనాలు తెలిపారు అలాగే ఆపరేటివ్ సొసైటీ ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకి శిక్షణ ద్వారా పూర్తి సమాచారం తెలిపి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయనే అంశాన్ని తెలిపారు అదేవిధంగా సామ్రాట్ కేబీ మధు మాట్లాడుతూ కోఆపరేటివ్ పరస్పర సహకార సంఘాల ద్వారా వివిధ రూపాల్లో పేదలు ఆర్థికంగా స్వతంత్రంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని తెలిపారు అలాగే గాయత్రి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు మల్లేషు మాట్లాడుతూ నావంతుగా నేను జన్మించిన గ్రామం అనంతపురం రూరల్ మండలం కట్టకిందపల్లి గ్రామాన్ని దత్తత తీసుకొని రోడ్లు వీధి దీపాలు మౌలిక వసతులు చేశామన్నారు ఈ ఈ కార్యక్రమంలో సూరి శేఖర్ రెడ్డప్ప వీరన్న సొసైటీ ట్రైనింగ్ విద్యార్థులు కార్మికులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు డెబ్బైవ అఖిల భారత సహకార సంఘాల వారోత్సవాల సందర్భంగా మరి లేబర్ సొసైటీ అధ్యక్షులైనటువంటి మల్లేశ్ గారి ఆధ్వర్యంలో సొసైటీ అధికారులు అయినటువంటి బాలగంగాధర్ గారు మరి అదేవిధంగా శ్రీనివాసులు గారు ప్రిన్సిపాల్ గారు మరి వారితో పాటు సామ్రాట్ మధు మరి సొసైటీలకు సంబంధించి ఈరోజు వారోత్సవాల సందర్భంగా ప్రజలకు ప్రజాస్వామ్యవాదులకు మరి పేదలకు ఏ విధంగా సహకారం అందించాలి అనేటువంటి సదుద్దేశంతోనే ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది సొసైటీల ద్వారా చిన్న చిన్న సొసైటీల ద్వారా సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి పేదలకు అనేక రకాలుగా ఆర్థిక సహాయం కావచ్చు వస్త్రదానం కావచ్చు లేదంటే ఇతరత్ర వేరే వాళ్ళు చేసేటువంటి ప్రతి పనిలోనూ ఈ సహకారం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా అధికారులు మన దగ్గరకు వచ్చి మీరు పది మంది ఏకమై ఒక సొసైటీ లాగా ఒక లాగా మాట్లాడగలిగితే మీకు ఒక సొసైటీని రిజిస్ట్రేషన్ చేయించి ఆ సొసైటీ ద్వారా రైతులకైతే రైతులకు సంబంధించినటువంటి పరికరాలు కావచ్చు లేదంటే లేదంటే విత్తనాలు కావచ్చు లేదంటే పంట పొలాలకు కావాల్సినటువంటి మరి ఇతరత్ర ఏవైనా కావచ్చు సా ఈ యొక్క సొసైటీ ద్వారా సహకారం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా విద్యార్థులుగా అంటే ఈ సొసైటీ ఏ విధంగా నడిపించుకోవాలి ఈ సొసైటీలో ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళకి విద్యతో మరి వీళ్ళు శిక్షణ తరగతులు ఇచ్చి వీటిని ముందుకు తీసుకుపోయేదానికి మరి అధికారులు మరి ముందు ముందున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అట్లాగే మనకు కార్మికులు ఎవరైతే ఉన్నారో కార్మికుల చట్టాలతో పాటు మరి సహకార సంఘాల యొక్క ఆవశ్యకతను కూడా వాళ్ళకు అందజేసి మరి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఈ సహకార సొసైటీలు ఉపయోగపడతాయని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అట్లాగే మరి ఈరోజు అనేక సందర్భాలలో మరి కరోనా సమయంలో కావచ్చు లేదా ఇతరత్ర సమయాల్లో కావచ్చు మరి ఏదన్నా ఫ్లడ్స్ వచ్చినప్పుడు కావచ్చు మరి పేదలు ఎవరైతే ఉన్నారో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సొసైటీల ద్వారా మరి వస్త్రదానం కానీ భోజన భోజన వసతులు కానీ లేదంటే మరి వాళ్ళకు కావలసినటువంటి ఇళ్ళ నిర్మాణం కానీ లేదా వాళ్ళకు తిండి మరి అదేవిధంగా గూడు గుడ్డ అనేటువంటి లోటుపాట్లు లేకుండా ఈ సొసైటీల ద్వారా మనం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేసుకోవడానికి ఈ యొక్క సొసైటీలు బాగా ఉపయోగపడతాయని చెప్పి ఇలాంటి సొసైటీల ద్వారా మనం అందరం అభివృద్ధి చెందవచ్చు అని చెప్పి మరి ఈ సందర్భంగా మేము గుర్తు చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మీడియా మిత్రులకు మరి ప పుర ప్రముఖులకు ప్రత్యేకంగా మరి మహాజనులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు అభ్యు ప్రజాభ్యుదయ ఎస్సీ లేబర్ కాంట్రాక్ట్ సహకార సంఘం నగర్ నందు ఈరోజు వారోత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ సంఘం అధ్యక్షుడు గారు గుర్తి చెప్తే ప్రత్యేకంగా అధ్యక్షుల వారు సంఘం తరపున కాకుండా సామాజిక సేవలో కూడా ముందుండడం ఈ మేము ఈ ఉప ప్రభుత్వం తరఫున తర్వాత మా సహకార శాఖ తరపున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇలాంటి సంఘాలు మున్ముందు భవిష్యత్తులో అన్ని వర్గాల వారికి అన్ని కులాల వారికి అన్ని తరగతుల వారికి లింగ వయోభేద ప్రాంతీయ భేదం లేకుండా సంఘాలు ఏర్పాటు చేసుకొని ఆ సంఘాల ద్వారా స్వయంగా వారంత వా చేతిలో వాళ్లే అభివృద్ధి చెందడానికి మేము తమవంత కృషి చేస్తామని చెప్తూ సక ఈ డెబ్బైవ సహకార వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ శుభాకాంక్షలు అందరికీ తెలుపుతూ సెలవు అసోసియేట్ చైర్మన్ నేను కట్టికిందపల్లి విలేజ్ కూడా మేము ఈ సొసైటీ తరఫున దత్తక తీసుకున్న జరిగింది అక్కడ ఉండే కాలవలు కానీ సిమెంట్ రోడ్లు లేకపోతే రోడ్లు కానీ వేసేపు నేను ముందుకు వచ్చాను ప్రత్యేకంగా తీసుకోవడం నేను పుట్టిన ఊరు కాబట్టి ఆ ఊరిని డెవలప్ చేయాలని నేను కోరుకుంటూ ఈ సెలవు తీసుకున్నాను